ఇండస్ట్రీలో మీరు పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు కదా, చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేశారండి మీరు? చిరంజీవి గారితో రెండు మూడు సినిమాలు చేసినాను. ఓకే, చిరంజీవి గారితో అండ్ ఒక స్వీట్ మూమెంట్ కావచ్చు, చాలా మంచి మన 150లో కూడా నాకు చాలా మంచి ఆప్యాయంగా ఫిష్ అని చెప్పి మంచి అంటే ఇక అన్న పెద్దవారు మంచి ఆదరణ నాకు కలిగేసిండు. కానీ అంతకు ముందుకు పవన్ సార్తో చేసినప్పుడు పవన్ సార్కు నాకు మంచి రిలేషన్, ఫిష్ వెంకట్ గారు ఇట్లా అంటే వేరే మాట లేకుండా ఒక ఫిష్ వెంకట్ గారు, ఫిష్ వెంకట్ గారు, ఫిష్ వెంకట్ అన్న గారు రెండు మాటలు తప్ప వేరే మాట్లాడాడు పవన్ సార్. అంత మంచిగా చూసుకుంటాడు నన్ను. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ టీంను కూడా అట్లనే అంత ఆదరణ అంత అభిమానిస్తాడు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఇంటికి పిలిచి భోజనాలు కూడా పెట్టడం జరిగింది. చాలా ఫ్రీ ఉంటాడు పవన్ సార్, చాలా మంది దగ్గర తక్కువ మంది దగ్గర చాలా ఫ్రీ ఉంటాడు. మామూలుగా ఎక్కువ మంది దగ్గర ఏం ఫ్రీగా ఉండడు, అంటే పోడు. ఆయనకు తెలిసిన ఆయన సినిమాలు చేసినటువంటి వాళ్ళ వెంబడి సినిమా షూటింగ్లో అభిమానంగా హ్యాపీగా మాట్లాడతాడు, బాగుంటాడు. ఇప్పుడు దాని కూడా డైరెక్టర్ మీ గాడ్ ఫాదర్ కదా, వివేక్ వినాయక్ గారు. అవును, డైరెక్టర్ దేనికి? 150కి. అవును. అంటే తన మూవీలో కంపల్సరీ మీకు ఒక రోల్ కంపల్సరీ ఉంటుందా? ఉండాలి, నాకు గాడ్ ఫాదర్ అన్నప్పుడు నాకు ఉండకపోతే ఎట్లా? అంటే మీరు ఉండాలి అంటే తను రాస్తున్నారా లేదంటే మీరు? కంపల్సరీ ఆయన తను రాసడమే. ఆయననే వినాయన్న ప్రతి సినిమాలో నేను లేని సినిమా లేదు. ఠాగూర్ మూవీలో మీరు యాక్ట్ చేశారని? ఠాగూర్ చేయాల్సింది నరసింహ యాదవ్కు, నరసింహ యాదవ్ చేసింది. నరసింహ యాదవ్ చేశారు. ఇక వినాయన్ అన్నాడు నరసింహ యాదవ్ని చేసినప్పుడు అన్న సరే అన్నాను అంతే. ఓకే, మీరు ఈ మధ్య అంటే మీ లైఫ్ జర్నీలో మీ దగ్గరకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చేసి అది బయటికి వెళ్ళిపోయి బాగా హిట్ అయిపోయి ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయా అనే అని అనుకునే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, అలా ఏం లేదు. అట్లాంటి క్యారెక్టర్స్ ఇప్పటివరకు ఏం లేదు. ఓకే, నేను చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు సెట్ అయ్యే క్యారెక్టర్. ఓకే, ఎందుకంటే డైరెక్టర్లు రైటర్లు నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ రాసేది. ఓకే, అతి ఆడిగాను మీదికెన్ దుంగు కిందికెన్ వాడు ఇట్లాంటివి ఏముండదు. నా క్యారెక్టర్ల పంచ్ డైలాగ్లే ఉంటాయి, మన తెలంగాణ స్లాంగ్లో పంచ్ డైలాగ్లే ఉంటాయి. ఆ పంచ్ డైలాగ్లతోనే పబ్లిక్ బాగా గ్యాదర్ అవుతారు. మీరు ఇప్పుడు యాక్ట్ చేస్తున్న టైంలో అంటే మీరు కొంచెం కామెడీ ఉంటుంది కదా, ఫైట్లో కావచ్చు కామెడీలో, మీరు కామెడీ చేస్తున్న టైంలో షూటింగ్ కూడా మధ్యలో ఆఫ్ చేసి నవ్వుకోవడాలు ఇలా సరదా ఉంటాయి, చాలా ఉన్నాయి అట్లాంటి సందర్భాలు. ఒకటి చెప్పండి, ఈ మధ్యలో ఏం చేశారు ఇలా? ఈ మధ్యలో అంటే నేను డైలాగ్ చెప్పడమే నవ్వడం. నేను డైలాగ్ ఏదైనా చెప్పిందంటే నవ్వుతున్నట్టు పక్కకి ఎవరన్నా నీరు అబ్బా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ స్టార్ట్ ఆపుతారు, మళ్ళీ నాన్న సారీ సారీ నవ్వుతారు మళ్ళీ స్టార్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమాలో ఈ టీమ్తో చేసినది పవన్ కళ్యాణ్ గారు చేయడం కన్నా ఎక్కువ నవ్వారు అని చెప్పేసి బయట ఒక టాక్ వచ్చింది. కబడ్డీ సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్లో బాగా నవ్వింది పవన్ సార్. అదేంటంటే ఆడదామని ఆడదాం, డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అనేది ప్రభాస్ సింగ్ తో అంట. అప్పుడు పవన్ సార్ మస్తు నవ్వినప్పుడు. ఇంతకుముందు మామూలుగా షూటింగ్ జరుగుతున్నప్పుడు అది బయట షూటింగ్ విషయాలు ఏం బయటకి తెలియకపోతుండే, ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో మేకింగ్ వీడియోస్ కూడా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే, దానివల్ల మేకింగ్ ఎలా జరుగుతుందని కూడా పబ్లిక్ చూస్తున్నారు చాలామంది. ఇలా గబ్బర్ సింగ్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మేకింగ్ మూవీస్ అని ఇప్పుడు బయట చూస్తున్నాం. అంటే మీరు ఎలా చేస్తున్నారు, ఒక షాట్ ఎన్నిసార్లు చేస్తున్నారు, మీరు అలా ఆ షాట్ చేస్తూ నవ్వుతున్నారా సీరియస్ అవుతున్నారా ఏంది అనేది మొత్తం వీడియో మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సగటు ప్రేక్షకునికి థియేటర్కి వెళ్తాడు మూవీ చూస్తాడు బయటకు వస్తాడు, బట్ మేకింగ్ అనేది చూస్తుంటే మేకింగ్ చూసే నవ్వుతున్నారు చాలామంది, అరే ఇది ఇలా చేస్తున్నారా ఇది ఇలా చేస్తున్నారా. అంటే అది మానిటర్ ఉంటుంది కదా షూటింగ్ దగ్గర, మానిటర్ డైరెక్టర్ దగ్గర ఉంటుంది అన్నమాట, అక్కడ మనం డైలాగులు చెప్తుంటాం, ఇక్కడ పిచ్చి పిచ్చి నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వుడుకు మళ్ళీ ఏమైందని అంటే మళ్ళీ 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 రీషార్ట్ అవుతుంది. ఓకే, ఇక నవ్వుతూ ఉంటారు మానిటర్ చూసుకుంటా, ఇక డైరెక్టర్ చెప్తుంటా చూడు అంటాడు, ఆ పక్క డైలాగ్ చెప్పాలని నవ్వుతూనే ఉంటాడు. అట్లా చాలా చాలా షూటింగ్ జరుగుతూనే ఉంటాయి మామూలుగా.